వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తావన ఏమిటి అంటే, గ్రూప్ 2 ఎకానమీలో వచ్చిన సిలబస్లోని మార్పులు ఏమిటి, ఎంత శాతం మార్పులు రావడం జరిగింది, దీనివల్ల అభ్యర్థులపైన పడే ప్రభావం ఏమిటి, ఎగ్జామ్లో వచ్చే మార్పులు ఏమిటి అనేది సమగ్రంగా డిస్కస్ చేయబోతున్నాము. ఈ డిస్కషన్కి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన స్పెషల్ ఎకానమీ కోర్స్ విత్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ చేంజెస్ అంటే ఇక్కడ మొత్తం ఈచ్ 5 యూనిట్స్ ఉంటాయి, 5 ప్లస్ 5 ప్లస్ 5, 15 యూనిట్స్తో కూడిన న్యూ సిలబస్ ఆధారంగా కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకిక్కడ మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులకు ఏదైనా క్వెరీస్ ఉంటే జస్ట్ రింగ్ టు దిస్ నంబర్ 800-88-98-105 నెంబర్ కానీ, లేదంటే 9154-23-6239 నెంబర్ కానీ డయల్ చేసి మీరు సమాచారం పొందవచ్చును. ఇదంతా కంప్లీట్గా న్యూ సిలబస్ ఆధారంగా డిజైన్ చేయబడుతున్న కోర్స్. ఇందులో ఈ 3 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది, అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి అండ్ యావరేజ్గా 10 మార్క్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. ప్రతి యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో అభ్యర్థులు అదే కోణంలో ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులందరూ కూడా మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో సుమారుగా 3000 వరకు ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా లభిస్తూ ఉంటుంది. డైలీ 10 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఇవి సుమారుగా 3000 బిట్స్ అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దీన్ని యూటిలైజ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. యాప్ ఫార్మాలిటీ మేరకు 1 రూపీ పే చేయడం చేయాల్సి ఉంటుంది. ఆ 1 రూపీ పే చేసి మీరు డైలీ వచ్చే కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన 3000 బిట్స్ అందుబాటులో పెట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ని అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్తున్నాం. అసలు సిలబస్లో ఎలాంటి రివైజ్ వచ్చింది? అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు. సిలబస్లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఫస్ట్ పాయింట్, గతంలో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఉన్న సిలబస్లోని కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అందులో 2 ప్రధానమైన అంశాలు అండి. 1, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్ ఒకటి పొందుపరిచారు. అంటే ఇది మనకు 2 చోట్ల కనబడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ డెమోగ్రఫీ? జనాభా లక్షణాలు ఉంటుంది. ఇక్కడ భారతదేశం యొక్క జనాభా లక్షణాలు మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా లక్షణాలని 2 లెసన్స్ కొత్తగా పొందుపరచడం జరిగింది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు, ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు చెప్తాను. నెక్స్ట్, 2, పబ్లిక్ ఫినాన్స్ అనేది ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వ విత్తం అనే టాపిక్ కూడా కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం మనకు సిలబస్లో గతంలో ఉన్న అంశాలే. అయితే సిలబస్లో పాయింట్స్ కొన్ని వేరు వేరు చోట పొందుపరచడం జరిగింది. కొంత టెర్మినాలజీలో మార్పు తీసుకొచ్చారు. అంటే ఈవెన్ టెర్మినాలజీలో, అంటే పదజాలంలో మార్పు వచ్చినా కూడా అభ్యర్థులు ఆ పదజాలానికి అనుగుణమైన కంటెంట్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటో నేను ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మనకు ఫస్ట్ పార్ట్ ఇండియన్ ఎకానమీ అనేది ఉంది. ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని పేర్కొన్నారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలు మరియు సవాళ్ళు అనే పేరుతో పొందుపరిచారు. ఇందులో యూనిట్ మొత్తం 5 ఉంటాయి. ఇగో ఇది కంప్లీట్గా న్యూ టాపిక్ అండి. డెమోగ్రఫీ, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ జనాభా లక్షణాలు, జనాభా పాపులేషన్ సైజ్, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఉపయోగ అంటే ఉత్పత్తికి ఉపయోగకరమైన, ఉపయోగతకు అర్హతమైన జనాభా మరియు సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే ఇక్కడ మొత్తం మనం జనాభాకు సంబంధించిన ప్రతి పాయింట్ మనం అధ్యయనం చేయాలి. ఇది ఏపీపీఎస్సీ వాళ్లకు ఇండియన్ ఎకానమీలో సిలబస్ ఉంది. ఇదేం కొత్త ఏం కాదు, మన బుక్లలో కూడా అందుబాటులో ఉంది. అంటే ఈ రివైజ్డ్ బుక్స్ అన్ని కూడా మనకి ఒక 10 డేస్లో మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 10 వరకు ఈ రివైజ్డ్ సిలబస్కి అనుగుణంగా మన బుక్స్, అల్లాడి పబ్లికేషన్స్ ఆధారంలో బుక్స్ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం కూడా జనాభాకు సంబంధించిన అంశం అని గుర్తుంచుకోండి. ఇందులో ఈ జనాభాకు సంబంధించిన అంశాల్లో ఒక 11-12 టెర్మినాలజీ పాయింట్స్ ఉంటాయి. అవి చదువుకుంటే ఒక బిట్టు ఖచ్చితంగా పడుతుంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యి చాలా నెంబర్ ఆఫ్ బుక్స్, బండిల్ ఆఫ్ బుక్స్ చదవద్దండి.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్కడ పడుతుందో తెలుసుకొని ఆ కోణంలో చదివితే సిలబస్ సులభంగా ఫినిష్ అవుతుంది అండ్ స్కోర్ బాగా చేసే అవకాశం ఉంటుంది. ఇది జనాభాకు సంబంధించిన అంశము. సెకండ్, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, భారతదేశం యొక్క జాతీయ ఆదాయము. ఇది మన ప్రీవియస్ సిలబస్లో ఉంది, ప్రజెంట్ సిలబస్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్, ఎక్కడ పెద్దగా మార్పులు లేవు. కాబట్టి కదా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అన్నీ ఉన్నాయండి, అవన్నీ కూడా మార్పులు లేవు. గత సిలబస్లో ఉన్న పాయింట్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది ఒక మార్పు వచ్చింది. అంటే ప్రైమరీ సెకండరీ సెక్టర్ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము అనే మూడు రంగాలను నూతనంగా పొందుపరచడం జరిగింది. ఇది భారతదేశంలో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ చదువుతున్నప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ సిస్టమ్ కలిపేసి చదువుకుంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇండియాలో ఉండే ఇండియన్ ఎకానమీలో అంశాలే ఉంటాయి. గణాంకాలు మాత్రం మారుతాయి, గణాంకాలు రాష్ట్రానికి మారుతాయి. కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇండియన్ ఎకానమీలో భాగంగా తెలంగాణ ఎకానమీని ఇంక్లూడ్ చేసుకుని చదువుకుంటే ఈజీగా ఆటోమేటిక్గా సిలబస్ ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, ఇందులో అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటాం, వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం అందిస్తున్న వాటా ఏమిటి, వ్యవసాయ రంగం యొక్క అనుబంధ రంగాల వాటాలు ఏమిటి, నేను మనం రెగ్యులర్ సిలబస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా క్రాపింగ్ ప్యాటర్న్ అంటారంటే పంటల తీరు ఉంటుంది, పంటల తీరు, పంటల తీవ్రత లేదా పంటల సాంద్రత అని ఉంటుంది, క్రాపింగ్ ఇంటెన్సిటీ అని ఉంటుంది. అది మనం టెక్నికల్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాము. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత, ప్రతి లైన్లో నుంచి ప్రతి టెర్మినాలజీ ఒక బిట్టు పడుతుంది మిత్రులారా, గమనించండి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. స్క్రాప్ చదవద్దు. మీరు చదివే సిలబస్లో నాకు తెలిసి 50% స్క్రాప్ ఉంటుంది. స్క్రాప్ తగ్గించండి, కంటెంట్ బేస్డ్ చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, ద డ్యామ్ షూర్ క్వశ్చన్స్, రెవల్యూషన్స్ అని ఒక టేబుల్ పెట్టాను మొత్తం టోటల్గా. ఆ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది, రెవల్యూషన్స్ అండ్ కల్చర్స్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, అంత ఈజీ కాదు. అందులో ఉండే ఉప అంశాలు కూడా మనం అధ్యయనము చేయాలి. దాంతోపాటుగా ఇరిగేషన్, నీటి పారుదల వసతులు, సాగు నీటి పారుదల, ఇది ఇండియాలో ఉంటుంది, తెలంగాణ స్టేట్లో ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఫినాన్స్ అంటే వ్యవసాయ విత్తము, వ్యవసాయ పరపతి మరియు మార్కెటింగ్ విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రజెంట్ సినారియో తీసుకుంటే నీడ్ టు కనెక్ట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ టు కరెంట్ ఎకానమీ అంటాము. అంటే ప్రతి అంశాన్ని కరెంట్ ఎకానమీకి కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. ఈ కరెంట్ ఎకానమీ మనకు సర్వేలో పొందుపరుస్తారు. సర్వే రాగానే మనం వాటి మీద ఒక కంప్లీట్ ఒక డిస్కషన్ చేసుకుందాము. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రైసింగ్, వ్యవసాయ ధరలు అంటారు, ఇందులో కనీస మద్దతు ధర ఉంటుంది ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, లెవీ ప్రైస్, సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్, అడ్మినిస్టర్డ్ ప్రైస్, ఇలా అనేక రకాల ప్రైసెస్ ఉంటాయి. టెర్మినాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కేస్, ఇన్ ఎనీ కంటెంట్ ఆఫ్ దిస్ ఎకానమీ. అండ్ అగ్రికల్చర్ సబ్సిడీస్, వ్యవసాయ సబ్సిడీలు మరియు ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ శ్రామికులు, గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్ అంటే వివిధ ఉపరంగాల యొక్క వృద్ధి మరియు అవి అందించే వాటాలు ఏ విధంగా ఉన్నాయని మనకు సిలబస్లో పొందుపరిచారు. ఇదంతా సిలబస్ నాకు తెలిసి ఫినిష్ చేయడానికి ఇండియన్ ఎకానమీ మంచిగా చదవడానికి ఒక 15 డేస్ పడుతుంది అన్నమాట, 15 డేస్. అదే తెలంగాణ ఎకానమీ 10 డేస్లో ఫినిష్ చేయొచ్చు. కారణం ఏంటి అంటే ఇండియన్ ఎకానమీలో ఉన్న ప్రతి కంటెంట్ తెలంగాణ ఎకానమీలో ఉంది. చూడండి ఇక్కడ భౌగోళిక లక్షణాలు ఉంది కదా, ఈ భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేసుకుంటూ జనాభా లక్షణాలు కనెక్ట్ చేసుకోండి, ఇక్కడ జాగ్రఫీ కంటెంట్తో ముడిపెట్టుకోండి, అప్పుడు సిలబస్ అనేది సులభం అవుతుంది. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో మరొక వీడియో చేస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ అంటే పరిశ్రమలు మరియు సేవా రంగం అనేది, మళ్ళీ సేమ్ అండి ఇక్కడ కూడా, అంటే పారిశ్రామిక రంగము, సేవా రంగం అందిస్తున్న ఆదాయం ఎంత. దాంతోపాటుగా వివిధ రంగాలపై ఆధారపడుచున్న జనాభా ఎంత, పర్సంటేజ్ డిపెండింగ్ పాపులేషన్ ఆన్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టేట్ ఈకానమీ అని ఉంటుంది. అంటే రాష్ట్ర ఆదాయానికి రాష్ట్రంలో వివిధ రంగాలపై ఆధారపడుతున్న
వారి సంఖ్య. అంటే నెక్స్ట్ ఇక్కడ అన్నీ అవి ఉంటాయి, ఇండస్ట్రీ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధానాలు అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, భారీ తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీనికి సంబంధించిన ఒక చట్టం కూడా రావడం జరిగింది, మనం డిస్కస్ చేద్దాము. ఇండస్ట్రియల్ ఫినాన్స్ అక్కడేమో అగ్రికల్చర్ ఫినాన్స్, ఇక్కడ ఇండస్ట్రియల్ ఫినాన్స్ అంటే వ్యవసాయ విత్తము, పారిశ్రామిక విత్తం. ఎకనామిక్స్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ వండర్ఫుల్ సబ్జెక్ట్, అన్ని లింకప్ ఉండే అంశాలే, పెద్దగా ఏముండదు, అన్ని లింకప్, కానీ టెక్నికాలిటీస్ తెలిసి ఉన్నట్లయితే అధ్యయనం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, సేమ్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాస్ ఫారిన్ ట్రేడ్. ఇక్కడ ఈ సిలబస్లో ఏముందంటే విదేశీ వర్తకాన్ని కలుపుకొని, ఆర్థిక అవస్థాపన సదుపాయాలు కలుపుకొని, పారిశ్రామిక రంగము, సేవా రంగం చదివితే సరిపోతుంది. ఇందులో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఈ ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈకామర్స్ ప్లాట్ఫామ్స్, ఈకామర్స్ ఇప్పుడు ప్రధానంగా ఎలక్ట్రానిక్ కామర్స్ చాలా పెరిగిపోయింది కదా, దానికి అనుగుణమైన ఈకానమీలు ఏమిటి, ఆ గిగ్ ఎకానమీ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ ఎకానమీ అంటే ఏంటి, ప్లగ్ అండ్ ప్లే ఎకానమీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకొని చదువుకోండి. అంటే లాస్ట్ వన్ అండి, ఇది కూడా గత సిలబస్లో ఉంది, ఏంటి ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫినాన్స్. ఇందాక చెప్పాను పబ్లిక్ ఫినాన్స్ ఒకటి తప్ప మిగతావన్నీ మనము గత సిలబస్లో ఉన్నాయి, ప్రజెంట్ సిలబస్లో ఉన్నాయి. ఇక్కడ 5-year ప్లాన్స్ యొక్క లక్ష్యాలు, సాధించినవి, ఫెయిల్యూర్స్, మూడు అంటే పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏమిటి, సాధించిన విజయాలు ఏమిటి, వాటి యొక్క వైఫల్యాలు ఏమిటి, మూడు చదవండి, రెండు బిట్లు పడతాయి, మిస్ అవ్వదు. నెక్స్ట్ నీతి ఆయోగ్తో పాటుగా నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ప్రతి సూచిక చదవాలి. ఇదంతా కూడా న్యూ సిలబస్ అండి. ఇప్పుడు ఇది ఏపీ వాళ్ళకి ఉంది, ఏపీ వాళ్ళకి నేను రెగ్యులర్గా చెప్తున్న క్లాసులు ఇవి, కొత్తవి కాదు, ఏపీ బుక్లో కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రాక్టీస్ పేపర్ చూడండి, ఇది దిస్ ఇస్ ప్రాక్టీస్ పేపర్స్ బై అల్లాడి పబ్లికేషన్స్, నేను రాసిన బుక్ ఇది. ఇలా చాలా బుక్స్, ఒక ప్రాక్టీస్ పేపర్ బుక్లే నా దగ్గర మూడు బుక్స్ ఉన్నాయి, ఓన్లీ ప్రాక్టీస్ చేయడం కోసం అని. ఇలా ఓకేనా, సపరేట్గా దేని దానికే ఉంది. అండ్ చూడండి, ఇది ఓన్లీ ప్రీవియస్ బిట్స్, మీరందరి దగ్గర ఈ బుక్ కంపల్సరీ ఉండాలి. 1984 నుంచి మొదలుకొంటే 2020 వరకు జరిగిన అన్ని పరీక్షలలోని ప్రీవియస్ బిట్స్తో 4200 బిట్స్తో ఈ బుక్ రిలీజ్ చేశాను. అంటే ఎకానమీలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది అభ్యర్థి ఐడెంటిఫై చేయగలగాలి, అప్పుడే ఉద్యోగం నీకు వస్తుంది. ఇక ఈ బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది, లేకపోతే మన పబ్లికేషన్కి కాంటాక్ట్ చేయండి. 9014640879 అనే నెంబరు, పబ్లికేషన్ నెంబర్, డిస్క్రిప్షన్లో మీకు లింక్లు అందిస్తాను. ఇక ఇలా చాలా బుక్స్, సుమారుగా 20 బుక్స్ నా ద్వారా రచించబడినవి. సో అభ్యర్థులు వీటిని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో బడ్జెట్ ఇన్ ఇండియా, భారతదేశం యొక్క బడ్జెట్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏమిటి, కాన్సెప్ట్స్ అంటే బడ్జెట్లో వివిధ రకాల భావనలు ఉంటాయి. అందులో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అనే కొన్ని చెప్తాను మీకు. ఇక్కడ బడ్జెట్ రకాలు తీసుకోవాలి. ఫస్ట్ జీరో బేస్ బడ్జెట్, బేస్ బడ్జెట్, పెర్ఫార్మెన్స్ బడ్జెట్, జెండర్ బడ్జెట్, ఇలా అనేక రకాల బడ్జెట్స్ ఉంటాయి. అందులోంచి అవుట్కమ్ బడ్జెట్, ఇలా బడ్జెట్లోంచి ఒక్క బిట్టు పడుతుంది. ఆ బడ్జెట్ యొక్క ముఖ్యమైన అంశాలలో ఒక మూడు డెఫిసిట్స్ ఉంటాయండి. ఒకటి రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్ ఉంటాయి. ఈ మూడు చదువుకుంటే ఈ మూడులో గణాంకాల పైన కానీ వాటి యొక్క ఈక్వేషన్స్ పైన కానీ క్వశ్చన్ పడే అవకాశం ఉంది, అది రెగ్యులర్ క్లాస్ చూద్దాం. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రజెంట్ సినారియో కూడా అధ్యయనం చేయాలి. అంటే ఇక్కడ ఆ చట్టం ప్రధానంగా పేర్కొన్న అంశం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము స్పెషల్గా అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అతిగా లోటును కలిగి ఉంటున్నాయి. ఈ లోటును పూరించడానికి ఏ ఏ అంశాలను అనుసరించాలో ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే మన దేశం ఎఫ్ఆర్బిఎం చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను 2008 నాటికి సాధించే మార్గంలో వెళుతూ ఉంటే 2008 ఆర్థిక మాంద్యం సంభవించింది. ఈ ఆర్థిక మాంద్యం సంభవించడం వల్ల ఈ ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఉన్న అనేక లక్ష్యాలను పోస్ట్ ఫోన్మెంట్ చేయడం జరిగింది. వాటిపైన కమిటీని వేశారు, కమిటీ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ సినారియో ఏ విధంగా ఉందో అధ్యయనం చేద్దాము. రెవెన్యూ రీసెంట్ యూనియన్ బడ్జెట్, ఇక్కడ
బడ్జెట్ అనగానే మనకు మూడు పాయింట్స్ మనకు కనిపిస్తుంటాయి. పబ్లిక్ ఫినాన్స్ అనగానే మూడు పాయింట్స్ కనబడతాయి. ఒకటి రిసీట్స్, పబ్లిక్ రిసీట్స్ అంటాము, ప్రభుత్వానికి వచ్చే రాబడి లేదా ప్రజా రాబడి అంటారు. సెకండ్ వన్ ఇస్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటాము, ప్రభుత్వం యొక్క వ్యయము. మూడవది పబ్లిక్ డెట్ అంటాము, ఒకవేళ రాబడికి మించి ఖర్చు జరిగితే రుణం తెచ్చుకుంటారు, అదే పబ్లిక్ డెట్ అంటాము, ప్రజా రుణము. ఇవి మూడు కాకుండా అవసరమైనప్పుడు ప్రభుత్వము లోటును అడ్జస్ట్మెంట్ చేస్తుంది, దాని పేరు డెఫిసిట్ అంటాము. డెఫిసిట్ అంటే లోటు అంటారు దీని. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్లీ లోటు ద్రవ్య విధానము లేదా లోటు విత్త విధానము అంటారు. డెఫిసిట్ ఫినాన్సింగ్ సిస్టమ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది మరొక అంశంగా మనం భావించవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. రెవెన్యూ, ఎక్స్పెండిచర్, డెట్ అండ్ ఫినాన్స్ కమిషన్ అంటే భారతదేశంలో ఉండే వివిధ ఆర్థిక సంఘాలు ఏమిటి, వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, అవి ఏ విధంగా రికమెండేషన్స్ ఇస్తాయి, వాట్ ఆర్ ది హారిజెంటల్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ రికమెండెడ్ బై దిస్ ఫినాన్స్ కమిషన్ అనేది మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇగో ఇదంతా కూడా ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించిన సిలబస్. ఇందులో మార్పులు ఏమిటి అంటే జనాభా లక్షణాలు మారింది. రెండవది సార్ ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను మన తెలంగాణ ఎకానమీ బుక్లో ముందు జాగ్రత్తగా ఈ యొక్క అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ సంబంధించిన అన్ని అంశాలు, ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ స్టేట్ ఎకానమీలో పొందుపరిచాను. మోర్ దాన్ 60% పొందుపరిచాను. ఇండియన్ కాన్సెప్ట్స్ తప్ప మిగతా అవన్నీ పొందుపరిచాను. కాబట్టి ఆ బుక్ చదువుతున్న అభ్యర్థులకు ప్రయోజనం అవుతుంది, ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మీకు మళ్ళీ సిలబస్లో పొందుపరిచారు. నేను గ్రీన్ రెవల్యూషన్ అయితే బ్రహ్మాండంగా రూపొందించి పెట్టాను, ఎందుకంటే అవి ప్రతి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ తెలంగాణ స్టేట్కు సంబంధించిన ఎకానమీ అండి. దిస్ ఈజ్ తెలంగాణ అండ్ డెవలప్మెంట్, ఎకానమీ ఆఫ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నారు. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఇందులో మళ్ళీ 1956 నుంచి 2014 వరకు ఉన్న మన యొక్క యునైటెడ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. అక్కడ తెలంగాణ యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అధ్యయనం చేయాలి. ఇందులో స్పెషల్ ఫోకస్ స్టేట్ ఫినాన్సెస్, దీనిపైన డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేస్తారు. అందులో ప్రధానంగా ధార్ కమిషన్, వాంచు కమిటీ అండ్ లలిత్ కమిటీ, భార్గవ కమిటీ అధ్యయనం చేయాలి. అయితే ఇది గత సిలబస్లో ఉన్నదే, కొత్తదేం లేదు. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు గత సిలబస్లో ఉన్నది. అయితే ఒక కొత్త పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అనంతరము తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి మరియు అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది కొత్త సిలబస్, కొత్త పాయింట్ పెట్టారు. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఇది కూడా మనకు సిలబస్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా ఆ పాయింట్, ఆ వర్డు ఎక్స్ట్రా మెన్షన్ చేయడం జరిగింది, ఆ సిలబస్లో ఇంక్లూడెడ్గానే ఉంది అండి. నెక్స్ట్ డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డీ, ఇందాక చెప్పాను ఇండియన్ ఎకానమీలో తెలంగాణ ఎకానమీలో డెమోగ్రఫీ పెట్టారు. డెమోగ్రఫీ చదువుతున్నప్పుడు అభ్యర్థులు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలంగాణ మ్యాప్ తీసుకోండి, తెలంగాణ మ్యాప్, ఇండియాకి ఇండియా మ్యాప్ తీసుకోండి, తీసుకొని జాగ్రఫీతో కనెక్ట్ చేయండి. ఎలా, భారతదేశం చుట్టుప్రక్కల ఉన్న దేశాలు ఏమిటి, భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లా ఏది, రాష్ట్రం ఏది. సేమ్ సినారియో, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దులు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాతో ఏ రాష్ట్రానికి కనెక్టివిటీ ఉంది అని జాగ్రఫీ కంటెంట్లోకి వెళుతూ జనాభాను చూసుకోండి, సరిపోతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా అత్యధిక జనాభా ఉన్న జిల్లా, అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాలు, అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు, ఇగో ఈ రకంగా అంటే ఆ కంటెంట్ అనేది ఎగ్జాక్ట్ తెలిసినప్పుడు మాత్రమే అభ్యర్థులకు స్కోరింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇగో ఈ విధంగా చూడండి, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ ఈకానమీ, ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్. సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీలో మనం డీటెయిల్గా మళ్ళీ డిస్కషన్లోకి వెళ్దాం. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇది గతంలో ఉంది, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది, పెద్దగా మార్పులు ఏమీ లేవు. అదే గతంలో చదివిన వ్యవసాయ రంగం యొక్క నిర్మాణం
మొత్తం చదువుతామండి. అదేవిధంగా ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ గతంలో ఉన్నది సిలబస్లో ఉంది, అది మళ్ళీ మనం అలాగ చదువుతాం. అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ మిత్రులారా, ఎక్కడ చదివినా ఇండియాతో రాష్ట్రాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సిలబస్ 1 మంత్లో ఫినిష్ కావు, సిలబస్ ఉండనే ఉండదు. కానీ సబ్జెక్ట్ అనేది లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదవాలి. పదం టెర్మినాలజీలో ప్రతి పదాన్ని క్యాచ్ చేయాలి. నేను మళ్ళీ వాటికి సంబంధించిన వీడియో మీ ముందు ఉంచుతాను. స్టేట్ ఫినాన్స్ అండ్ బడ్జెట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఏమిటి? మళ్ళీ బడ్జెట్ మళ్ళీ మూడే, స్టేట్ రెవెన్యూ, స్టేట్ ఎక్స్పెండిచర్, స్టేట్ డెట్ వస్తుంది. చూడండి ఇక్కడ, రాష్ట్రం యొక్క రెవెన్యూ ఆదాయము, ఎక్స్పెండిచర్ ఖర్చు, డెట్ రుణము, స్టేట్ బడ్జెట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ పాలసీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. ఇక్కడ వెల్ఫేర్ పాలసీస్ అన్నాడు కాబట్టి ఇక్కడ పథకాలు చదవాలి, వివిధ పాలసీలు చదవాలి. అక్కడ మనకేముంది, టిఎస్ఐ పాస్, టీ ప్రైడ్, టీ స్విఫ్ట్, టీ ఐడియా, ఇలాంటి స్కీమ్స్తో పాటుగా అన్ని పాలసీస్ కూడా చదవాలి. అప్పుడే సిలబస్లో ఇచ్చిన అన్ని అంశాలు ఫుల్ఫిల్ చేసినట్టుగా గమనించాలి. కాబట్టి ఇక్కడ పథకాలన్నీ కూడా రైతు బంధు పథకానికి సంబంధించి వివిధ పథకాలు, పెన్షన్కి సంబంధించి పెన్షన్స్, వివిధ రకాల వృత్తుల వారికి ఇచ్చే పెన్షన్స్, డిజేబుల్కి ఇచ్చే పెన్షన్స్, సింగిల్ ఉమెన్కి ఇచ్చే పెన్షన్స్, ఇలా అన్ని అన్ని రకాల పెన్షన్స్తో పాటుగా ప్రభుత్వం యొక్క వివిధ పథకాలు, మహిళలకు సంబంధించిన పథకాలు, చిన్నారులకు సంబంధించిన పథకాలు అండ్ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు సంబంధించిన పథకాలు, ఇలా కేటగిరీ వైజ్గా చదువుకుంటూ వెళ్ళండి. అట్ ద సేమ్ టైం పాలసీస్ కూడా ఫోకస్ చేస్తే సరిపోతుంది. అవి మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కషన్లోకి వెళ్దాం. మరొక చిన్న అనౌన్స్మెంట్ అండి, టెస్ట్ సిరీస్ విత్ 10,000 ప్రాక్టీస్ బిట్స్తో మన యాప్లో అల్లాడి పబ్లికేషన్స్, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో ఇది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 10,000 క్వశ్చన్స్తో కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మ్యాక్సిమం టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయబడ్డాయి, గమనించండి. మొత్తం సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు 160 ఉన్నాయి, మొత్తం గ్రాండ్ టెస్ట్లు 40 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, మొత్తం 200 టెస్ట్లు అవి. ప్రాక్టీస్ చేసుకోండి, ఒకసారి కాదు 2, 3, 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇదంతా కూడా మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో ఉంది. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రోజు వారిగా ఇచ్చే 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ యూ మేక్ ఏ కాల్ టు దిస్ నెంబర్, 800-88-98-105 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలో, నా ద్వారా రూపొందించబడిన క్వశ్చన్ పేపర్స్. నేను మీ అందరికీ పరిచయం ఉంటాను. మై నేమ్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య. మై క్వాలిఫికేషన్స్ ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఫిల్ అండ్ పిహెచ్డి. ఓకే, దిస్ రిగార్డింగ్ మై సెల్ఫ్. నెక్స్ట్ మనం సెషన్లోకి వెళ్దాము. ఇక్కడ నాట్ ఓన్లీ దిస్ వన్ కోర్స్ అండి, స్పెషల్ ఎకానమీ కోర్స్ ఉంది, అదేవిధంగా పేపర్ 1 స్పెషల్ కోర్స్ ఉంది, పేపర్ 2 స్పెషల్ కోర్స్ ఉంది, పేపర్ 4 స్పెషల్ కోర్స్ ఉంది. టీఎస్ వాళ్ళకు టీఎస్ కోర్సులు ఉన్నాయి, ఏపీ వాళ్ళకి ఏపీ కోర్సులు ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ నా చేతిలో ఉన్న మూడు బుక్లున్నాయి. ఇలా 20 రకాల బుక్లు, ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ ఎకానమీ బుక్ ఉంది, ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా, తెలంగాణ ఎకానమీ ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా అందుబాటులో ఉంది. మీరు మన అల్లాడి పబ్లికేషన్స్ వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. వెబ్సైట్లో మన బుక్స్ కూడా కనబడుతూ ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్గా పర్చేజ్ చేసేసుకోండి, ఇంకా డిలే చేయకుండా. దిస్ ఈజ్ రిగార్డింగ్ థర్డ్ పాయింట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. అంటే దీన్ని మనం ఎకనామిక్స్లో డెవలప్మెంట్ ఎకానమీ అంటామండి. అంటే అభివృద్ధి అర్థశాస్త్రం అని ఉంటుంది. ఇందులో కూడా 5 యూనిట్స్ పెట్టారు. అయితే ఇందులో కూడా ఫస్ట్ యూనిట్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ అండి. ఇది కంప్లీట్గా మనకు పాత సిలబస్లో సెక్షన్ 1లో ఫస్ట్ యూనిట్ ఉండేదండి, వృద్ధి మరియు అభివృద్ధి, మరియు అభివృద్ధి యొక్క లక్షణాలు, వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు, దాంతోపాటుగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేవి పొందుపరిచారు. ఇవన్నీ గతంలో ఉన్న సిలబస్లే, అవే తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచారు. సెకండ్ కూడా సేమ్ ఉంది అండి, సోషల్ డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక అవస్థాపన సదుపాయాలు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఆరోగ్యము మరియు విద్య, సోషల్ సెక్టర్, సామాజిక రంగము, సామాజిక అసమానతలు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, కాస్ట్ అండ్ జెండర్ అండ్ రిలీజియన్ అన్నారు. కులము, మతము మరియు లింగము అన్నాడు. దాంతోపాటుగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక పరివర్తన అన్నారు. సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అన్నారు. అయితే ఈ టాపిక్ చదువుతుండడం మాత్రం ఇగో ఇది చూడండి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ తప్ప మిగతా అవన్నీ కూడా సొసైటీతో కనెక్ట్ చేసి చదువుకోండి. ఇదే స్ట్రాటజీ. అంటే సొసైటీలో కాస్ట్, జెండర్, రిలీజియన్,
ఎథ్నోసిటీ, క్యాస్టిజం, రిలీజియోసిటీ ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచలేదు కాబట్టి అభ్యర్థులు అక్కడ చదువుకున్నట్లయితే అది ఇది ఒకేసారి లింకప్ చేయబడి మన మైండ్లోకి మంచి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా మంచిగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సామాజిక పరివర్తన అంటే ఏమిటో అధ్యయనం చేద్దాము. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ మనం డిస్కస్ చేద్దాం. నేను అన్ని డిస్కస్ చేస్తాను, కానీ మీరు చదువుతున్నప్పుడు మాత్రము సొసైటీతో కనెక్ట్ చేసుకుంటే ఒకేసారి సిలబస్ ఫినిష్ అయిపోతుంది. అక్కడ ఒక యూనిట్ అయిపోతుంది, ఇక్కడ ఒక యూనిట్ అయిపోతుంది. థర్డ్ వన్ సరికి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఇది కూడా మనం గతంలో చదువుకున్న సిలబస్లు ఇవన్నీ కూడా పాత సిలబస్, కొత్త వేగాలు ఇవి. కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, పేదరికం యొక్క భావనలు మరియు పేదరికం యొక్క కొలమానాలు ఏమిటి, మరియు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు అనగానేమి, అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ పేదరికం యొక్క వివిధ రకాల భావనలు ఏమిటి అంటారు, అండ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే సామాజిక సంక్షేమ పథకాలు, ఇవి గత సిలబస్లో ఉన్న అంశాలే ఇక్కడ పొందుపరచడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ వన్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు, ప్రాంతీయ అసమానతలు అని పిలుస్తుంటాం, లేదా వ్యత్యాసాలు. ఇందులో అర్బనైజేషన్, పట్టణీకరణ అనగానేమి, వలసలు, మైగ్రేషన్ అనగానేమి, ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అనగానేమి, అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలైటేషన్ అంటే ఏం లేదండి. సింపుల్గా అభివృద్ధి కావాలి అన్నప్పుడు ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి నిర్బంధంగా భూములను స్వాధీనం చేసుకుంటుంది. అలా స్వాధీనం చేసుకోవడానే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అంటారు. అలా జరిగిన తర్వాత అక్కడ ఉండే ప్రజలను ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి తీసుకెళ్ళి వేస్తారు. దాని పేరు డిస్ప్లేస్మెంట్ అంటారు, స్థానభ్రంశము, స్థానచలనము అంటారు. ఇలా అక్విజిషన్ తర్వాత డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి పంపించిన ప్రజలకు రీహాబిలైటేషన్, రీసెటిల్మెంట్, పునరావాసము మరియు పునరుపాధి కల్పించాలి. అదే ఈ రీహాబిలైటేషన్ అండ్ రీసెటిల్మెంట్. దీన్ని మన సింపుల్ ఎకనామిక్స్లో R&R పాలసీ అంటారు, R&R పాలసీ అంటారు. డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు, D&D అంటారు. D&D స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అంటే అభివృద్ధి మరియు స్థానభ్రంశం అంటారు. ఇంకోటి LA అంటాము, ల్యాండ్ అక్విజిషన్. దీన్ని లా అంటారు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంటుంది. ఇక్కడ LAA చదువుతాము, D&D చదవాలి, R&R పాలసీ చదవాలి, దీనికంటే ముందుగా పట్టణీకరణము మరియు వలసలు కూడా చదవాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధి అనే టాపిక్ అండి. ఇది కూడా ఇది గత సిలబస్లోనే ఉంది. ఇందులో బేసిక్గా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం యొక్క వివిధ భావనలు ఏమిటి, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నారు అంటే పర్యావరణ పరిరక్షణ అనగానేమి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి అనగానేమి, టైప్స్ ఆఫ్ పొల్యూషన్, పొల్యూషన్ కంట్రోల్, ఇఫెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ పాలసీస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అభ్యర్థులకు చిన్న సూచన, ఈ టాపిక్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎన్వైరన్మెంట్ టాపిక్ చదవండి. అది చదివిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చదవండి. అది చదివినాక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సంబంధించిన సినారియో, కంటెంపరరీ ఇష్యూస్ అనేవన్నీ కూడా గ్లోబల్ వైడ్గా అంటే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ చదవండి. దాంతోపాటుగా దేశంలో నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ర్యాంకులు చదవండి. ఇక్కడ ర్యాంకుల వరకు మాత్రమే ఎక్కువ ఫోకసింగ్ అనేది ఎకానమీ పైన పెట్టండి, రిపోర్ట్స్ వరకు. ఇక మిగతా అంతా కూడా మీరు ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఎన్వైరన్మెంట్లో చదువుకుంటే సిలబస్ అక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సో ఇక ఈ విధంగా చదువుకుంటూ ముందుకెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే నేను ఇందాక మీకు నెంబర్స్ ఇచ్చాను, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా సమాచారం మొత్తం జాగ్రత్తగా సమీకరించుకోండి. బుక్స్ కోసం వర్రీ అవ్వద్దు, ఒక 10 డేస్ టైంలో మీ ముందు బుక్స్ వచ్చి పడతాయి. సో ఆ బుక్స్ కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక ఈ విధంగా మీరు సంపూర్ణంగా ఒక ప్రాపర్ వేలో ప్రిపరేషన్ కొనసాగించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి అంజయ్య.